మెసేజ్ పెట్టాను ఒకసారి తెలవాలని, ఇమీడియట్గా ఓకే అన్నారు. వీళ్ళు క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ వచ్చి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తారు రజీ దేవర్ గారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆలియా భట్ విల్ బీ ప్లేయింగ్ ఆపోజిట్ చరణ్, సో తను కూడా షీఈస్ వెరీ ఎక్సైటెడ్. అనుకోకుండా ఒక బాంబే నుంచి వస్తుంటే వీ మెట్ ఇన్ ఎయిర్పోర్ట్లో కలిసాను. అప్పుడే జస్ట్ మాట్లాడుతున్నాం రఫ్గా ఎలా ఉంటుంది దీని గురించి అనుకుంటున్నాను అని చెప్పాను. షీ సెడ్ ఏ పాత్ర అయినా సరే నేను చేస్తాను, ప్లీజ్ లెట్ మీ నో అంది. సో ఫర్దర్ వీ హ్యాడ్ టాక్స్ విత్ హర్. షీఈస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద క్యారెక్టర్ దట్ షీఈస్ ప్లేయింగ్ అండ్ ఆలియా భట్ ఈస్ ప్లేయింగ్ ఆపోజిట్ చరణ్. అండ్ Daisy Edgar Jones, she's a fantastic actress, very beautiful young lady, and she will be playing opposite Tara Pakkam Tana Chastin. And Samudra Kangar is playing one more character and backbone Lamakar cinema. So we had a very strong supporting cast. The manchi story ke and the manchi supporting cast was not there. Very, very happy. And ద మెయిన్ థింగ్ ఈస్ ముందు వర్కింగ్ టైటిల్ కింద అనుకున్నాం అండి, ఆర్ఆర్ఆర్ అని వర్కింగ్ టైటిల్. బట్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, ఫ్యాన్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర కూడా చాలా బాగుంది, ప్లీజ్ దాన్ని టైటిల్ కింద పెట్టండి అని చాలా ప్రెషర్ వచ్చింది. దెన్ వీ థాట్ ఎలాగ ఆర్ఆర్ఆర్ అని ఎలాగ పెడతాం అసలు ఇదని చెప్పి, దెన్ వీ థాట్ అబౌట్ ఇట్ అండ్ వీ థాట్ ఓకే ఆర్ఆర్ఆర్ విల్ బి ద కామన్ టైటిల్ ఫర్ ఆల్ ద లాంగ్వేజెస్. ఆబ్వియస్లీ విల్ బి మేకింగ్ దిస్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ అండ్ ఆర్ఆర్ఆర్ విల్ బి కామన్ టైటిల్ అన్ని లాంగ్వేజెస్ లో ఆర్ఆర్ఆర్ విల్ బి ద కామన్ లాంగ్వేజ్. దాని తాలూకు ఎక్స్పాన్షన్ వీ హ్యావ్ ఫెంటాస్టిక్ ఎక్స్పాన్షన్స్ ఫర్ ఈచ్ లాంగ్వేజ్. హిందీలో ఒక టైటిల్ ఉంటుంది, తెలుగులో ఒక టైటిల్ ఉంటుంది, తమిళలో ఒకటి ఉంటుంది, మలయాళంలో వాట్ ఎవర్ లాంగ్వేజ్ వీఆర్ డూయింగ్ ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క టైటిల్ ఉంటుందండి. బట్ ద మెయిన్ టైటిల్ విల్ బి ఆర్ఆర్ఆర్, విల్ బి రిఫరింగ్ టు ద ఫిల్మ్ యాజ్ ఆర్ఆర్ఆర్ ఓన్లీ. సో అది కూడా అనౌన్స్ చేద్దాం అనుకున్నాం. బట్ అగైన్ వి థాట్ ప్రజల దగ్గర నుంచి పెట్టింది ఆర్ఆర్ఆర్ మామూలు హ్యాష్ ట్యాగ్ తో పెట్టినప్పుడే చాలా మంది రకరకాల సజెషన్స్ కంపెనీ పంపించారు, ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ పర్సనల్ కానీ కలిసినప్పుడు కానీ. సో వి థాట్ వై నాట్ లెట్స్ ఇన్వైట్ ఫ్రమ్ ది పీపుల్ ఇట్ సెల్ఫ్. It is all about the kind of impact that my story is going to give to the audience.
And that is one part of your question. The second part of the question is, Alia Bhatt plays a fantastic character where she comes at a crucial juncture and changes the course of the story. Okay. Yeah, and in many contexts, strong women, many times when people ask me strong women, is that they physically, are they strong or not? Now, for me, women being physically strong or not is not, is inconsequential. But whether she is mentally strong or not is what makes her strong. Yeah. So in that aspect, the character Sita, played by Alia Bhatt, will be one of the strongest characters in the film. Oh, thank you, sir. Lucifer on this get up and already choose some. This is before they became what they are. You will be seeing young, fresh, unseen characters of Alluri and Komal. This will be completely fresh. Sir, Rasmani, Meeriddaru yodhule, aithe vera maatham chesaru kada, mee cinema lo closing, conclusion lo chanipothara lekapothe swatantram sadhistara? Yeah, that is one point we can think about. వాళ్ళు తిరిగి వచ్చి స్వతంత్ర పోరాటం మొదలు పెట్టిన దగ్గర నుంచి మనకు కష్టాలు మనకు తెలిసిన అన్ని కథలు కూడా నా కథ వాడు తిరిగి రావాలంతా ఇప్పుడు. సో అక్కడ ఏం చేసేవాళ్ళ దాన్ని బట్టి దాన్ని ఏ విధంగా వాళ్ళు మనకు తెలిసిన లెజెండ్స్ గా మారేది దగ్గర నా కథ అయిపోతుంది. సో వాళ్ళు వీరమరణం పొందడం, వాళ్ళు ఇక్కడికి తెలంగాణ ప్రాంతం వచ్చి ఆంధ్ర ప్రాంతం వచ్చి వాళ్ళు ఏ విధంగా పోరాడటం అన్నది ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ మై స్టోరీ. ఈ ఆలోచన మీద మీద అసలు ఈ కాన్సెప్ట్ తట్టడానికి కారణం మా ఐడియా నాదండి. ఐడియా నాది చాలా చాలా సంవత్సరాల క్రితం మోటార్ సైకిల్ డైరీ సినిమా చూసాను. మోటార్ సైకిల్ డైరీ సినిమాలో సరదాగా సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంటుంది. ఒక షే అన్న ఒక ఎత్తి గురించి కథ సాగుతూ ఉంటుంది. లాస్ట్ సినిమా లాస్ట్ flag end lo they suddenly reveal the character what we have seen throughout the film is actually not some guy but it's actually Shegwar. It's a fantastic twist of a thought. It's chaala baagundi kada idi manakoda labhistara untadi Rajan ma oka kurrodu gurinchi British lo kada cheppi last lo labhistara ani reveal chestara untadi ani chaala samvatsaram anukunnadani నేను సడన్గా కొమరంబీ గురించి చెప్తా ఉంటే దెన్ నేను ఎంత మీకు చెప్పినట్టు ఇద్దరు ఒకే టైంలో కొట్టడం, ఒకే టైంలో వెళ్ళిపోవడం, ఒకే టైంలో తిరిగి రావడం, ఇద్దరు వెళ్ళినప్పుడు ఏం చేయలేదు, ఇద్దరు గురించి తిరిగిపోవడం, తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు ఒకే విధంగా గెలిన వాళ్ళగా ఫైట్ చేయడం, ఐ థాట్ ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. అండ్ సో ద థాట్ వాస్ ప్లాంటెడ్ బై వాట్స్ ఇట్ డైరీస్ దెన్ గ్రాఫిక్ సినిమాలు జనరల్గా చేయాలని బాగా తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుంటా అన్నారు. మరి ఈసారి నాన్నగారేమో సైగా చేస్తున్నారు, మీరు ప్రవేశిస్తారు ఒకే కుటుంబం నుంచి స్వార్థ సమయతులు ఇద్దరు స్వార్థ సమయతులు వస్తున్నారు. ఆయనేమో ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ ఆఫ్ ఇయర్ సేమ్ కైండ్ ఆఫ్ ఒక చిన్న ప్రశ్న అంటే ఇప్పుడు రాయలసీమ మాటలకు వచ్చిన ఇప్పుడు తెలంగాణ మాటలకి ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఓకే.
వాళ్ళు క్రిస్టియన్స్, మేము చేసుకుంది క్రిస్టియన్స్ కాబట్టి మన కచ్చాటం అని అని చెప్పండి. అంటే మన ఇండియాలో ఇలాంటి వాటి మీద ఇలాంటి ఎక్కువ ఇలాంటి ఏదో వస్తుందండి. నేను అన్ఎక్స్పెక్టెడ్ క్వార్టర్స్ నుంచి ఏదేదో అసలు ఏదో పెట్టి ఏదో వస్తాయి. దాని గురించి మనం అసలు నేనైతే ఆలోచిస్తున్నాను కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. మనం ఫిక్స్ చేస్తే ఖర్చు అవుతుంది అనే పాయింట్. ఫిక్సేషన్స్ అన్ని మనకు ఉంటాయి కదా, మన ఫిక్సేషన్స్ మనం అందరూ వచ్చేస్తాం. సింగిల్ సినిమా తీశారు, సో తర్వాత మాకు ఇష్టపోతు లేకుంటే లేకపోతే రెండు సినిమా. సో ఇప్పుడు త్రిపుల్ ఆర్ కూడా సింగిల్ సినిమా బయటకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే రెండు భాగాలు అయ్యే అవకాశం? 100% సింగిల్ సినిమా, ఒకటే సినిమా. అది బాహుబలి అనేది లెంగ్త్ డ్యూరేషన్ ఎక్కువ ఉంది కాబట్టి నన్ను రెండింటిగా చేశాను. ఒకటి అయిన తర్వాత బలం రెండో తీర్థాలు చేయలేదు, పెద్ద లాంగ్ కథ కాబట్టి రెండు భాగాలుగా చేయాల్సి వచ్చిందంటే ఒక సినిమాగా పట్టే అంత కథ ఉంది కాబట్టి ఒకటే సినిమా. కథాకాలం ఎక్కువ నార్త్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి కొంత నార్త్ ఇండియన్ యాక్టర్స్ కూడా వెళ్ళాను. అంత తప్ప అండ్ ఇక ఇది ఈ సినిమాకి నార్త్ని పెట్టుకుందాం కొంత సౌత్ని పెట్టుకుందాం అని మాత్రం అసలు ఆలోచించాను. ఆ పాత్రకి ఎవరైతే బాగుంటారో ఆ పాత్ర ఏం చేయాలి, ఏ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దాంట్లో ఎవరి సుందరంగా చూసి పెట్టుకోవడం తప్ప వేరే క్యాలిక్యులేషన్స్ లేవండి. సౌత్ వచ్చిన రోబో గారు చూస్తే ఎక్కువ వెళ్ళాలి నార్త్లోకిస్తారు. అది ఎప్పటి నుంచి గత 10 సంవత్సరాల నుంచి మనం విలన్ అంటే నార్త్ నుంచి అప్పుడు తీసుకొచ్చి పెడతాం. అంటే బిజినెస్ కోసం ఉండొచ్చు, యాక్టింగ్ మోడ్ కోసం ఉండొచ్చు, రెండు ఉంటాయి. బట్ బేసికల్లీ ఇప్పుడు నేను బిజినెస్ గురించి అదృష్టవశాత్తు ఇప్పుడు బిజినెస్ మా సినిమా ఎంత బిజినెస్ అవుతుందని ఆలోచించుకొని ఎక్కడ చూసుకోవాల్సిన పరిస్థితి లేదు అట్లీస్ట్ ఇప్పుడు వరకు. సో నా వరకు ఈ సినిమా వరకు నేను ఎవరు సెట్ అయితే బాగుంటుందో చూస్తాను అలాగే పెడతాను. నాన్న మంచి ఆలోచించి తీసుకున్నాను. I have two questions. My first question is for both the actors there. Would you have accepted this offer to act in this film if it was offered by some other director? And my second question to you is, if not for these two actors, which other Indian actors would you have chosen for the role? You want to ask? Who should answer this? Ask for him. Alright. Tarak just answered probably one of the first questions. He answered, it was on the same lines, probably Telugu he answered. Can answer the same in English. So what he said is, what you're talking about is something that might happen in the future, if somebody. So when there's a probability of if, we don't know what we would do, yes or no. But in this scenario, it is because of Mr. Rajmohan that we have said yes, and both have come on board. So for me, I wouldn't cast anyone else. If for some reason either both of them or one of them said no, then I would have went for another story. Amoli garu alluru Sitaramula cinema first Krishna garu chesaru adi chaala big time. So Sitaram character chusinappudu Krishna garu koduka Mahesh Babu ni aalochinchaleda in future lo Mahesh Babu fans ga ela nenu gurinchi demand chese avakasam ledha? Nenu surprise ilanti ఒక మహేష్ ఫంక్షన్లో ఫ్యాన్స్ అందరూ సినిమా ఎప్పుడు సినిమా ఎప్పుడు అడుగుతుంటే ఓకే మహేష్ని ఏ పాత్రలో చూడాలనుకుంటున్నారు మీరు అని సరదాగా ఒక క్వశ్చన్ అండి. సబ్ అల్లు సీతారామరాజు చూడాలనుకుంటున్నారు అన్నప్పుడు అంత రెస్పాన్స్ కాదు అవి నుంచి. సో ఏ స్పాట్లో చూడాలనుకుంటారంటే ఇప్పుడు రెస్పాన్స్ వచ్చింది. మేబీ సమ్ మేబీ మేబీ దట్స్ ఎన్ ఆన్సర్ టు ద క్వశ్చన్. ఈ సినిమా స్టార్ట్ అయ్యి మంచి బజ్ క్రియేట్ అయిన సందర్భంలో 100 కోట్ల ఆఫర్ ఇస్తాను సినిమా వదులుకోమని చెప్పి మీకు ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీ అనిపించింది. అది ఎంతవరకు నిజంగా వచ్చిందని చూస్తే ఎందుకు వదులుకోలేదు? వచ్చింది కానీ దానికోసం కాదు కదా, నేను ఎప్పటి నుంచో ఆయనతో రావాల్సిన ఆయనకి సినిమా తీయాలని అది నా కోరిక. మీ ఇద్దరి డైరెక్టర్ డ్రెస్ కోడ్ మెయిన్.
సారీ వీళ్ళిద్దరు స్క్రీన్ నేమ్స్ హీరో ఇద్దరు అదే సేమ్ 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 రామరాజు రామరాజు అండ్ కొమరం బి రాజమౌళి వచ్చారండి రాసుకుంటే సార్ వీళ్ళిద్దరి టైటిల్స్ లో వీళ్ళిద్దరు ఫస్ట్ ప్లే టైటిల్ ఎవరు చూస్తున్నారు రాజమౌళి గారు ఫస్ట్ సినిమా ఎవరైతే వాళ్ళు ఇన్ ఆర్డర్ ఆఫ్ కాస్ట్ కాస్ట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ అపీరెన్స్ అని ఎప్పుడో కనిపెట్టి ఇంగ్లీష్ లో కూడా ఆ ప్రాబ్లం వచ్చి అది కనిపెట్టారు ఇన్ ఆర్డర్ ఆఫ్ అపీరెన్స్ అని చెప్పి తర్వాత ఇంకా నెక్స్ట్ ఆ సీన్ ఏంటంటే పర్టికులర్గా అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ని రామ్ చరణ్ గారు కుమరమ్మ క్యారెక్టర్ ని ఎన్టీఆర్ గారిని పర్టికులర్ గా ఈ క్యారెక్టర్స్ కి వాళ్ళని అనుకోవడానికి రీజన్ ఏంటంటే అల్లూరి సీతారామరాజు గా చరణ్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ కుమరం ఏంటి అనుకోవడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఏమైనా సెలెక్ట్ చేసుకున్నాయి అంటే మళ్ళీ అదే చెప్తున్నా అంటే అల్లూరి సీతారామరాజు కుమరం మీద మీరు చూసిన క్యారెక్టర్స్ కదా నేను రాసుకున్న క్యారెక్టర్స్ లో వాళ్ళకున్న క్యారెక్టర్ ఫ్లోలో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ పర్ఫామ్ చేసే విధానం కానీ నేను రాసుకున్న క్యారెక్టర్లో దానికి ఎవరైతే సూట్ అవుతారు కాబట్టి అలా సెలెక్ట్ చేసుకున్నాను తప్పండి మనీ మీరు ఒక చూడాలండి యాక్చువల్గా వాటిద్దరూ మధ్యలో ఇంకొక సినిమా చేసిన నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చూసుకుంటారంటే ఈ ఒక సినిమాకి వాళ్ళు చేసే వర్కింగ్ డేస్ అన్ని ఎక్కువ ఉంటాయి సో వీఆర్ ప్రొవైడింగ్ లైవ్లీహుడ్ ఫర్ సో మెనీ మోర్ పీపుల్ వాళ్ళు రెండు సినిమాలు చేసిన కన్నా ఈ సినిమా చేసే ఒక సినిమాకి వీల్ ప్రొవైడింగ్ మోర్ వర్కర్స్ మోర్ లైవ్లీహుడ్ సో యాంగిల్లో చూస్తే ఇట్ ఇస్ బెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య ఏ సినిమా సంవత్సరం లోపల రావట్లేదు ఆయన మామూలు ఆల్మోస్ట్ 1 ఇయర్ లో వదిలేస్తారు ఇంకో 50 రోజులు పక్కన పెడితే అది పక్కన పెట్టండి ఆయన ఎప్పుడు సినిమా తీసినా ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ హీరోకి అయినా అది ఒక 10 సినిమాలు 10 సంవత్సరాలు గుర్తుంది పోయే సినిమా ఉంది రెవెన్యూస్ కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 5-7 ఇయర్స్ వరకు దాన్ని కొట్టే నెక్స్ట్ సినిమా కూడా మనం చూడలేదు సో ఏం చేసినా ఆయన 3-4 అవుతుంది సో అన్ని పరంగా ప్లస్ అన్ని రోజులు షూటింగ్ చేస్తున్న తర్వాత అంతమంది కాదు అంతమంది ఎవరైతే పనిచేస్తారు అంతమందికి సో నాకైతే మాకైతే అసలు కంగారు లేదు ఇంకా వెరీ హ్యాపీ ఇంకా ఎన్ని రోజులు తీసినా మాకు తెలియదు మా కూడా కొంచెం ఎడ్యుకేషన్ హాలిడే కదండి తొందరపడకుండా కంగారు చేసేది ఇక్కడ కలిసి నేర్చుకోవాలా కొత్త కొత్త ఏం చేయాలో సో ఇదే నా నెక్స్ట్ ఎడ్యుకేషన్ హాలిడే అంటాం నేను మేము హిస్టారికల్ ఫిల్మ్ చేయలేదు ఆ సినిమా రాజమౌళి డైరెక్టర్ యమదొంగ తర్వాత తారక్ కూడా చేయలేదు మీరు సినిమా ఖర్చు ఎంత అవుతుందా బదులు ఖర్చు ఉందా మీరు ముందు నేర్చుకుంటారు మీరు ఈ సినిమాలు మీరు ఏం నేర్చుకున్నారు బాహుబలి సినిమా ఆ లాంగ్వేజ్ లో కలిపి 2000 కోట్ల వరకు కలెక్ట్ చేసేసారు కమర్షియల్ గా ఇది దాని గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చా కమర్షియల్ గా ఈ మెయిన్ ఎంత ఉండబోతుందో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఎప్పుడు మన ఆశ ఏమో 10,000 కోట్ల దగ్గర ఉంటుందండి ఆశకి ఎంత ఉండొచ్చు కదా ఆశ కదలేదు ఎంత ఉంటుంది భయమేమో మనం ఎంత ఖర్చు పెట్టాం ముందు అది వచ్చేస్తే చాలు తర్వాత సంగతి తర్వాత అనుకుంటాం రియాలిటీ మధ్యన ఎక్కడో ఉంటుందండి అది మన సినిమా సినిమాకి వచ్చేదంటే రిలీజ్ అయిన తర్వాత మనకు రియాక్ట్ అయితే తెలియదు మధ్యలో అంతా జస్ట్ ఊహాగానం అంతే సార్ వర్క్షాప్స్ చేశారు కదండి ఎలాంటి వర్క్షాప్స్ వాటి గురించి ఏమైనా చెప్తారా బేసిక్ చేసేది యాక్టింగ్ వర్క్షాప్ సార్ ఒక క్యారెక్టర్ మనం ప్రోగ్రెస్ చేసేది క్యారెక్టర్ ఒక నడక ఎలా ఉంటుంది మనక ఎలా ఉంటుంది జీవన విధానం ఎలా ఉంటుంది
ఎందుకంటే ఇప్పుడు మేము పోటీ చేసే క్యారెక్టర్స్ కూడా నేను చెప్పినప్పుడు హీరోస్ అవ్వక ముందు వారు వారి పోరాటం వాళ్ళు చేయక ముందు ఏం జరిగింది అన్నప్పుడు మాకు రెఫరల్ పాయింట్ లేదు. నిజంగా అల్లు సీతారామరాజు గారిది కృష్ణగారి సీతారామరాజు సినిమా చూస్తే ఓకే ఇలా ఉండొచ్చేమో అనిపిస్తుంది, బట్ మనం చేసేది అది కాదు. ఆయన కానివ్వండి నా కానివ్వండి మాకు అసలు ఈ డోంట్ హ్యాప్ ఒక 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 ఎగ్జాంపుల్ సినిమా ఆ క్యారెక్టర్ మనం వెళ్ళాలి అని అంటే కంప్లీట్గా డీటెయిల్గా వాళ్ళ నడక ఎలా ఉంటుంది, వాళ్ళ నడక ఉంటుంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేటువంటి వర్క్ షాప్స్ చాలా డీటెయిల్గా చాలా త్వరగా చేయడం జరిగింది. సార్ రాజమౌళి గారు you say you want to create an impact in the Indian cinema, plus you want to create an impact for the audiences. I want to know what does both of you have to say, what is the echo of your heart, what kind of impact do you think, like you're already acting, you're already shooting, so you must be knowing in the back of your mind that there will be some impact. What is your impact both of you as an actor? The impact, I'm going to steal what Jagannath said, the impact of Chitla is that India will know about Telugu news. Not Telugu news. Telugu news. In general, what's in our world are you? And over the world. It's not this series. It's those years. I'm on level. I absolutely agree with what I mean, sir. Thank you. Sir, Rajmohan garu. Bahubali tarvata Mahabharatam teesukunnattu vaarta vachayi. మీ కెరీర్ లో మహాభారతం ఎప్పుడు మొదలవుతుంది, మీ మైండ్ లో అది ఏ స్టేజ్ లో ఉంది? అంటే మొదలుపెట్టినానని నేను ఎక్కడ చెప్పలేదండి, నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాను అంతే. బట్ అది ఫిక్స్ అయిపోయింది, జనాలు చాలా మంది ఎన్నిసార్ క్లారిఫై చేసినా సరే నెక్స్ట్ అదే ఫిక్స్ అయిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళాడు అడుగుతూ ప్రాబ్లమ్. దట్ విల్ బి మై లాస్ట్ ఫిల్మ్, మేబీ లాస్ట్ సిరీస్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ మహాభారతం అంటే ఎప్పుడు మైండ్ లో ఎత్తగా ఉంటుంది అండి, నాకు ఒక ఇదంటే లేదు, ఒక లెవెల్ అంటే లేదు, 24 గంటలు షూటింగ్ ఇస్ హ్యాపీ, వర్కింగ్ డేస్ క్యాల్కులేట్ చేయలేదండి, బట్ విల్ బి షూటింగ్ ఇన్ డిసెంబర్ వెరీ ఎలిజిబిలిటీ ఇన్ జనవరి జనవరి చాలా ఎక్కువ వర్క్ ఉందండి విజువల్ ఎఫెక్ట్స్కి, బట్ మోస్ట్లీ టు క్రియేట్ నేషనల్ నాట్ టు క్రియేట్ ఫ్యాంటాస్టిక్ ఆర్ ఎక్స్ట్రా వెజెస్ క్రియేట్ చేయడానికి కాదు, క్రియేట్ మోర్ న్యాచురాలిటీ వీఆర్ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అది చాలా ఎక్కువ ఉంది కాబట్టి షూటింగ్ అయిపోయిన 6 మంత్స్ వీఆర్ గివింగ్ ఫర్ ద విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ టు కమ్ అవుట్ విత్ దర్ అవుట్. సార్ రాజమౌళి గారు, త్రిపురకి సంబంధించి ఒక చిన్న ప్రెస్ మీట్ ఉందంటే నేను ఒక 3-4 డేస్ నుంచి బాగా హైప్ వచ్చేసింది, అలాంటిది బాహుబలి తర్వాత రాజమౌళి గారి సినిమా అంటే డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉంటాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఆ ప్రెజర్ కానీ మీ వర్క్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? లేదండి, అసలు నాకు ఎక్స్పెక్టేషన్ కాదు ప్రెషర్, నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి, ఇప్పుడు ఫీల్ అవ్వట్లేదు, యాక్చువల్గా స్ట్రెంగ్త్గానే ఫీల్ అవుతున్నాను. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఎంతమంది జనాలు మా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అన్నది అది అడిషనల్ బలం కింద ఫీల్ అవుతాను తప్ప నేను ఏనాడు దాని ప్రెషర్ కింద ఫీల్ అవ్వలేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.